నీ కొడుకు పప్పు గారు అందరూ కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా సమూలంగా సర్వనాశనం అవుతా ఉన్నారు. ఈ రోజు నువ్వు రాయలసీమ ప్రజలకు చేసినటువంటి ద్రోహం ఈ రోజు కాదు భావి తరాలు కూడా ఈ ముద్దు బిడ్డలందరూ కూడా గుర్తు పెట్టుకొని నీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను. మరి 8 మంది ముఖ్యమంత్రులు, సుమారు 8 మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఎవరికైనా, ఏ ముఖ్యమంత్రికైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేయాలన్న తలంపుతో 3 రాజధానులను ఏర్పాటు చేసి మనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయ రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటే ఇంతవరకు ఎవరు ఆచరించని ముఖ్యమంత్రులు ఎవరు రాయలసీమ గురించి ఆలోచించని పరిస్థితులలో జగన్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి తన రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి మరి కోస్తాంధ్ర వాళ్లకు ఇబ్బంది అని వాళ్ళు భావించినా కూడా ఆయన ప్రాణంగా పెట్టి మరి ఈ రోజు మనకు న్యాయ రాజధాని ఇస్తా ఉంటే నువ్వు బూటకు ఉద్యమాలు చేపించి మరి మాకు న్యాయ రాజధాని రాకుండా చేస్తా ఉన్నావు, ఏ మొహం పెట్టుకుని నీవు రాయలసీమలో అడుగు పెడతావని చెప్పేసి రాయలసీమ ప్రజలు నేను ప్రశ్నిస్తా ఉన్నారు. మరి మనం ఈ రాజధాని కోసం మనందరము ఈ గడ్డ మీద పుట్టిన రాయలసీమ బిడ్డ అందరూ కూడా పోరాటం చేయాల్సింది. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ధన్యవాదాలు. రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పుల్లయ్య గారు, పుల్లయ్య గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారములు. ఒక్క విషయం గమనించాలి, మనందరికి కూడాను ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మారాలా లేదా, ఈ రోజున్న పరిస్థితి మారాలంటే దశ దశాబ్దాలుగా అన్యాయానికి గురైనటువంటి రాయలసీమ బాగుపడాలా వద్దా? రాయలసీమ బాగుపడినప్పుడు మాత్రమే మనందరి బ్రతుకులు బాగుపడతాయి తప్ప లేకపోతే ఏమీ ఆశలు పెట్టుకోవద్దు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇన్ని రోజుల నుంచి కూడా విస్మరించినటువంటి రాయలసీమ అభివృద్ధి కొరకు ప్రస్తుతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ పద్ధతి పైన కర్నూలుకు న్యాయ రాజధాని ప్రకటిస్తే దానికి అనేక మంది నాయకులు అడ్డు తగలడం జరుగుతుంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. ఒక్కసారి గమనించండి, న్యాయవాద మిత్రులారా, వివిధ సంఘ నాయకులారా, విద్యార్థులారా, భవిష్యత్తు అంతా కూడా మీదే. మీ భవిష్యత్తు కోసమే మేము వీధులు ఎక్కాము, స్టేజులు ఎక్కాము. దయచేసి గుర్తుంచుకోండి, మన భవిష్యత్తు బాగుపడాలంటే తప్పనిసరిగా మనం న్యాయ రాజధాని వచ్చేంత వరకు కూడాను పోరాటాలు సాగించవలసిందే. ఆ పోరాటాలన్నీ కూడాను మేము కాదు మీరు ముందు నడపవలసిన ఆవశ్యకత అంతేనా? సంక్షేమ పథకాల సారదే పోయినట్లయితే భవిష్యత్తులో చాలా నష్టపోతాం. మరి ఆ నష్టాన్ని నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా న్యాయ రాజధాని కోసం మద్దతు ఇస్తున్నటువంటి, న్యాయ రాజధాని కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడాను న్యాయ రాజధాని కర్నూలుకు అనౌన్స్ అయ్యేంత వరకు, కర్నూలులో హైకోర్టు స్టార్ట్ అయ్యేంత వరకు కూడాను పోరాటాన్ని కొనసాగించవలసిందిగా తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి జేసీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. నమస్తే. మధ్యలో గ్యాలరీలో నిలబడ్డ వాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఆ గ్యాలరీలో సీట్లు ఉన్నాయి, దయచేసి నిలబడ్డ వాళ్ళు ఎవరు కూడా రైట్ సైడ్ బాక్స్ లో కూడా సీట్లలో వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ మిత్రులు అందరినీ గేట్ల దగ్గర వదలాలి. ఈ గ్యాలరీలో సీట్లలో వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఓంకార్ గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ఓంకార్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సోదర సోదరి మనులారా, ఇవాళ రాయలసీమలో ఉద్యమం కథా స్థాయిలో చేరింది. రాయలసీమకు 85 సంవత్సరాలుగా శ్రీబాగు ఒప్పందాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బాబు, ఇక్కడ గెస్ట్ హౌస్ ముందరున్న గేటు దయచేసి ఓపెన్ చేయండి. గెస్ట్ హౌస్ ముందరున్న గేటు దయచేసి ఓపెన్ చేయండి. అది అలాంటి ముఖ్యమంత్రికి రాయలసీమ చరిత్రలో
ఏ ముఖ్యమంత్రికి న్యాయం చేయలేదు రాయలసీమకు. అందరూ చేతులెత్తారు, స్వార్థంతో కోట్లు సంపాదించుకున్నారు. ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల దాంట్లో కర్నూలుకు న్యాయ రాజధాని కావాలని పట్టుబెట్టాడు. న్యాయవాదులుగా వందల పది సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తే ఏదో బెంచ్ ఇస్తామని అది కూడా అడ్డదిడ్డంగా మాట్లాడి బట్టలు ఉడిచి కొడతా మక్కలిరి కొడతా అని ఒక ముఖ్యమంత్రి పోయాడు. ఆయనను మనం మర్చిపోవాలి. ఆయన శకం పోయింది. మనం చెప్తా ఉన్నాం రాయలసీమ న్యాయ రాజధాని. ఇవాళ హైకోర్టు రాబోతుంది. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు న్యాయ రాజధాని అంటే హైకోర్టే బాబు, న్యాయ రాజధాని అంటే హైకోర్టు. అమరావతి ఏకైక రాజధాని రాయలసీమ ఒప్పుకోము. రాయలసీమ ఏకైక రాజధానిగా అమరావతిని ఒప్పుకోము. హైదరాబాద్లో అన్ని పోగొట్టుకున్నాం, మళ్ళీ అమరావతిలో పోగొట్టుకోము. మేము చాలా అన్యాయమయ్యాం, ఇంకా అన్యాయం కాదలుచుకోలేదు. అందుకే ఇవాళ సింహగర్జన వేస్తా ఉన్నాం. అందరూ మనం హైకోర్టు న్యాయ రాజధాని వచ్చే వరకు వికేంద్రీకరణ బలంలో ముందుకు నడవాలని న్యాయవాదులుగా అలాగే ప్రాజ సంఘాలుగా అందరూ విద్యార్థులుగా ఈ రాయలసీమ ప్రజలు కథలు దొక్కాలని ఉర్రూతలుగాలని రక్తం ఉడకాలని కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు. జై రాయలసీమ. ఇప్పుడు జయచంద్రారెడ్డి గారు, రిటైర్డ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. రెండు నిమిషాలే, ఒక్క నిమిషం. సభావేదిక పైన పెద్దలకు, ఈ సమావేశానికి వచ్చినట్టు విద్యార్థులు యువకులు అందరికీ నమస్కారము. ఈ రోజు మన రాయలసీమ, మా కర్నూలు ఎంత నష్టపోయిందో మీకందరికీ తెలుసు. వ్యక్తులందరూ చెప్తున్నారు, ఒక్కటే ఒకటి చెప్తాను. శ్రీరామకృష్ణులు గారు, ప్రాంతాల మధ్య విభేదాలు వస్తాయి తప్పకుండా, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని చెప్తే చంద్రబాబు నాయుడు గారు నారాయణ అనేటువంటి ఎమ్మెల్యే కూడా గెలవనైనటువంటి ఎమ్మెల్సీ చేసినటువంటి ఒక ఆయన వచ్చి కమిటీ మెంబర్గా పెట్టి మొత్తం తీసుకొని పోయి అమరావతిలో పెట్టాడు. అమరావతి అంటే 29 గ్రామాలే, కనీసం అక్కడ ఉన్నటువంటి మంగళగిరి వాళ్ళు కూడా ఆయన వ్యతిరేకించారు. కాబట్టి మనమందరం కూడా ముక్త కంఠముతో ఉండి మన కర్నూలుకి న్యాయ రాజధాని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ న్యాయ రాజధాని వలన మన విమానాశ్రయం అయితేనేమి, మన యొక్క రైల్వే స్టేషన్ అయితే అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి యువకులు కూడా ముందుండి మన రాయలసీమ ఉద్యమాన్ని సపోర్ట్ చేయవలసిగా కోరుతున్నాం. దయ కర్నూలు. భక్తలారా, ఒక విషయం గుర్తుంచుకోండి, కేవలం ఒక్క నిమిషం మాత్రమే మీకు అవకాశం ఉన్నది. దయచేసి 1 మినిట్. ఒక్కరున్నారు, రవి గువేరా గారు, బార్ కౌన్సిల్ మెంబర్ రవి గువేరా గారు, ఒక్క నిమిషమే సార్, దయచేసి గుర్తుంచుకోండి. సభాధ్యక్షులు, కర్నూలు మొదటి పౌరుడు అన్న బివి రామయ్య గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈనాటి ఈ గర్జనకు విచ్చేసినటువంటి వివిధ కళాశాల నుంచి విచ్చేసినటువంటి నా రాయలసీమ రత్నాలకు అందరికీ మా యొక్క నమస్సుమంజల్లు. మిత్రులారా, ఈరోజు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా, గత 20 ఏళ్లుగా కర్నూలులో ఉన్నటువంటి డిమాండ్ అది. మేము నిరాహార దీక్షలు చేసినప్పుడు కర్నూలులో ఉన్నటువంటి వివిధ సంఘాల వాళ్ళు మాకు మద్దతు తెలిపారు. ఈరోజు ఆ ఉద్యమం ఉద్ధృతంగా సాగి ఈరోజు ఇంతమంది ఈ వికేంద్రీకరణకు మద్దతుగా, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కర్నూలులో ఏర్పాటు చేయవలసింది మద్దతుగా వచ్చినటువంటి మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది కొత్త డిమాండ్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతంలో, రాష్ట్రం యొక్క ఉన్నత న్యాయస్థానం ఇంకొక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దాదాపు 10 పైన ఉన్నాయి ఈ దేశంలో. సాక్షాత్తు మన ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి గారు రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే అహ్మదాబాద్ లో హైకోర్టు ఉంది. కాబట్టి ఇదేమి కొత్త విషయం కాదు. కాబట్టి మిత్రులారా, ఈ రాష్ట్ర హైకోర్టును సాధ్యమైన తొందరగా కర్నూలు ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దయచేసి ఒక్క నిమిషం మాత్రమే మాట్లాడండి, ఎక్కువ సమయం లేదు. మీ పరిచయం చేసి నినాదాలు ఇస్తే చాలు. ఇప్పుడు శ్రీరాములు, స్టూడెంట్ జేఏసీ చైర్మన్ శ్రీరాములు. సంక్షేమ పథకాల సారథి, నాటి అన్యాయాన్ని, నాటి త్యాగాన్ని,
రాయలసీమ వెనకబాటు తనాన్ని గుర్తించి రాయలసీమ ప్రజలు మరోసారి అన్యాయానికి గురి కావుదనే ఉద్దేశంతో మన కర్నూలుకు న్యాయ రాజధాని జగన్మోహన్ రెడ్డి ఇస్తే కర్నూలుకు వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు నీకు నిజంగా రాయలసీమ రక్తం ఉంటే నువ్వు రాయలసీమ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై రాయలసీమలో రాజధాని వద్దంటావా? ఇక్కడున్న విద్యార్థులకు ఇక్కడున్న ప్రజలకు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మాకు రాయలసీమ రక్తం ఉంది, నీకు రాయలసీమ రక్తం ఉంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుందాంరా. మా గడ్డకు వచ్చి అమరావతి అంటావా? ఇక్కడ విద్యార్థులు వస్తుంటే మాకు భవిష్యత్తు లేదు, న్యాయ రాజ్యాంతనే మాకు భవిష్యత్తు ఉంటారని చెప్తే మాకు అడ్డుకుంటావా? చంద్రబాబు నాయుడు కర్నూలుకు వచ్చి రాయలసీమ ద్రోహి అంటావా? 120 జీవో ఇచ్చి రాయలసీమ విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా చేసిన ద్రోహి నువ్వు కాదా? రాయలసీమకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో ఈ రకంగా నువ్వు మోసం చేస్తే రాజకీయంగా సమయం తప్పదని భవిష్యత్తులో నీకు గుణపడం తప్పదని తిరిగి తెలుస్తున్నా. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. ఏర్పాటు చేయాలి కర్నూలులో న్యాయ రాజధాన్ని, ఏర్పాటు చేయాలి కర్నూలులో న్యాయ రాజధాన్ని. థ్యాంక్ యూ. ఎంఆర్ కృష్ణ గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఒక్క నిమిషం మాట్లాడాలి, నినాదాలు ఇవ్వాలి, పరిచయం చేసుకోవాలి. సభకు నమస్కారం. నేను బార్ ప్రెసిడెంట్ ఎంఆర్ కృష్ణ గారు మాట్లాడుతున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి నా యొక్క నమస్సులు, అలాగే ఇక్కడ వేదిక నెలకరించిన అందరి పెద్దలకు కూడా నా నమస్సులు. ముఖ్యంగా మనకు శ్రీభావ ఒప్పందం 1937 ఏదైతే పెద్ద మనుషుల మధ్య జరిగిందో అది ఒక మనకు రాజ్యాంగం లాంటిది. ఆ రాజ్యాంగాన్ని స్వాతంత్రం వచ్చిన పిదప వెంటనే అమలు పరచుకోవడం జరిగింది. కానీ అప్పటి కొంతమంది నాయకులు వెంటనే దాన్ని తూట్లతో పొడిచే విధంగా ప్రవర్తించినారు. 2014 ఏర్పడిన ప్రభుత్వం వారు మళ్ళీ దాన్ని తూట్లు పొడిచే విధంగా అమరావతిని భ్రమరావతిని చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్న 3 రాజధాని ప్రక్రియలో ఖచ్చితంగా మనం విజయం సాధించాలని బార్ అసోసియేషన్ తరఫున మేమంతా కోరుకుంటున్నాము. ఎంఆర్ కృష్ణ, బార్ అసోసియేషన్. ధన్యవాదాలండి. ఇప్పుడు వేదికకు ఎడం వైపున ఉండేటటువంటి కళా వేదిక పైన విద్యార్థులు కళారూపం ప్రదర్శిస్తారు. గట్టిగా చప్పట్లతో ప్రోత్సహిద్దాం కళాకారుల్ని. మాంటిసోరి సంస్థల విద్యార్థులు రాయలసీమ జానపద కళారూపాన్ని మీ ముందు. హైకోర్టు ఏర్పాటు చేయాలి కర్నూలు, చరిత్రలో డిసెంబర్ 5 తర్వాత 5కు ముందుగా ఉండాలి, 5 తర్వాత మొట్టమొదటి కేసు హైకోర్టులో వాదించేంత వరకు విశ్రమించము. కర్నూలు ప్రజలారా, ఈ యొక్క అంశాన్ని ముందు పెట్టుకొని రాబోయే రోజుల్లో ఉద్యమించాలని ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నాను. ఆ చివరిలో ఉండే గేటు తెరవాలి, అందరినీ లోపలికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాము. గేటు దగ్గర నిలబడే వాళ్ళు లోపలికి రావాలి. ఇప్పుడు శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. జేఏసీ చైర్మన్. ఆ గేటు దగ్గర ఉండే విద్యార్థులందరూ లోపలికి వచ్చి సీట్లుంటే కూర్చోవాలి, లేకపోతే ఇది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఆ గేట్లో ఎవరు ఆగకుండా అందరు లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారము. జేఏసీ తరఫున ఇక్కడ వచ్చిన ప్రజానీకానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అలాగే జేఏసీ నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళందరికీ కూడా పేరు పేరున వచ్చేసి వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. ఇప్పుడు మీకందరికీ తెలుసు, ముగిసిపోయిన అధ్యాయం అనుకుంటున్న
మన జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టును, హైకోర్టు ఒక ఆల్రెడీ వెళ్ళిపోయింది, అలాంటి హైకోర్టును మన కర్నూలుకు ఒక దేవునిలాగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రసాదించారు, అంటే వరం ఇచ్చాడు. ఆ వరాన్ని ఇక్కడ నిజం చేయడానికి వచ్చిన దేవదూతల లాంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ నాకందరికీ తెలుసు, న్యాయ క్యాపిటల్ అంటే ఓన్లీ హైకోర్టే కాదు, కొంతమంది అంటున్నారు నాలుగు జిరాక్స్ మిషన్లు, రెండు సెంటర్లని. అవి మీ ఒకటే మాట్లాడుతున్నా సరే, అవి అవి మాకే అవే ఇచ్చేసేసేయండి, అవి చాలు మాకు. మాకు వచ్చేసి మీకేం పోతుంది అది ఇస్తే గినా. సో ఒక న్యాయశాస్త్రాన్ని రావడం వలన ఇండస్ట్రీస్ అయితే మీ రైల్వేస్ అయితే మీ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్స్ మీకు అందరికీ కూడా ఉద్యోగాలు కావాలా వద్దా? ఉద్యోగాలు కావాలి అంటే గిన న్యాయ రాజధాని వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వచ్చేసి 10,500 ఎకరాలు ఓరోకల్లో తీసుకోవడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు 75% ఉద్యోగాలు ఇక్కడ ఉన్న వాళ్ళకే అని చెప్పారు. కాబట్టి మీరు ఆ ఉద్యోగాలందరికీ మీకు రావాలంటే మన పోరాటాన్ని ఇక్కడితో ఆపకుండా మన పోరాటాన్ని చేసి మనకు న్యాయ రాజధాని వచ్చే వరకు మనం అందరం కూడా ఇది ఒక మన ఇంటి సమస్యగా ఫీల్ అయ్యేసి చేయాలని చెప్పేసి, అలాగే న్యాయ రాజధానితో పాటు 8 కమిషనరేట్లు కూడా వస్తున్నాయి, చాలా వ్యవస్థలు కర్నూలుకు షిఫ్ట్ అవుతాయి. కాబట్టి మనకి న్యాయ రాజధానిని మనం సాధించుకుంటే గిన ఈ కర్నూలు సస్యశ్యామలం అవుతుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమలో 9 హైవేలు స్టార్ట్ చేస్తా ఉన్నారు, కనెక్టివిటీ పెరిగి మనం ఊహించిన స్థాయికి పెరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి కూడా మీరు వచ్చేసి అందరూ ఈ పనిలో నిమగ్నమై కావాలని చెప్పేసి జై తరపున కోరుతున్నా. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. ధన్యవాదాలు. విజయ్ కుమార్ అడ్వకేట్, ఒక్క నిమిషం మాట్లాడాలి దయచేసి. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాయలసీమ వడ్డీ లాలీ రాయలసీమ. అయ్యా అందరి యొక్క మెసేజ్లను, వారి యొక్క ఉపదేశాలను నేను ఏకీభవిస్తూ, మరి సీనియర్ మోస్ట్ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు, ప్లీజ్ ప్లీజ్, చంద్రబాబు నాయుడుకు ఏకపక్షంగా రాయలసీమ మేధావులను కానీ, రాయలసీమ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడ ఏమి అనకుండా ఏకపక్షంగా అమరావతిలో అన్ని ఏర్పాటు చేసినారు. ఆ మాత్రం ఈయనకు తెలియదా? కర్నూలు నుంచి మరి విభజన జరిగినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయాలని కావున మేము రాయలసీమకు మద్దతుగా వెంటనే మాకు మరి హైకోర్టును వెంటనే ఇక్కడికి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన 3 అంశముల 3 క్యాపిటల్ బిల్స్ను వెంటనే ఆమోదించి అమలు తర్పాలని తెలియజేసుకుంటూ విరమించుకున్న పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. జై రాయలసీమ. ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ నాయక్ గారు, రాయలసీమ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్. రాయలసీమ వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడాలి దయచేసి. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. మహాశైలారా, మనందరికీ తెలిసినవే ఎందుకు ఇలా సమావేశమైనవని. నేను ఒక విషయంతో చెప్పి ముగిస్తాను. మనకు హైకోర్టు వచ్చి తీరుతుంది, మనం అందరం మద్దతు ఇస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హైకోర్టు తీసుకొస్తాడు, వచ్చి తీరుతుంది. నేను ఇదే సందర్భంగా నేను మనవి చేస్తున్నాను వేదిక మీద ఉన్న పెద్దలు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మరియు ఇక్కడ వచ్చిన అధికారులకు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మనకు హైకోర్టు ఒకటే మనకు సరిపోదు, మనకు నీళ్లు కావాలా. ఆ నీళ్లు కృష్ణా నది మీద ఐకానికి బ్రిడ్జి కేంద్రం తన సొంత ఖర్చుతో కడతా ఉంది. ఆ సొంత ఖర్చుతో కట్టేదాన్ని మనం 2 రాష్ట్రాలు ఒప్పుకొని బ్రిడ్జి కం బ్యారేజ్ కట్టించుకుంటే కనుక ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన రాయలసీమకు జరిగిన అన్యాయము నెరవేరుతుంది, మనకు సఫిషియెంట్ వాటర్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా ఇక్కడున్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై రాయలసీమ. ధన్యవాదాలు. నాన్ పొలిటికల్ జేఏసీ వాళ్ళందరూ చక్కని స్ఫూర్తితో ఈ వేదిక దగ్గరికి వచ్చి సీమ గర్జనలో తమ గళాలు వినిపించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. నాన్ పొలిటికల్ జేఏసీ నాయకులందరికీ జిందాబాద్, జిందాబాద్ జేఏసీ.
ఇప్పుడు కర్ణాటి పుల్లారెడ్డి గారు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకే ఒక నిమిషం మాట్లాడతాను. గతంలో కర్నూలు రాజధాని కోల్పోయినాము, ఇప్పుడు న్యాయ రాజధాని వచ్చేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై రాయలసీమ. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నరసింహారెడ్డి వారసులై కదలి వచ్చారు. ముందుగా పొలిటికల్ జేఏసీలో కర్నూలు శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం, అస్సలాం అలైకుం. మనం రాయలసీమ బిడ్డలము. మనకి ఈ ఎండ ఏమైనా చేస్తుందా? మనకి ఈ ఎండ ఏమైనా చేస్తుందా? మనకు ఈ ఎండతో కాదు, వానతో కాదు, ఉడుములతో కాదు, మన హక్కును సాధించుకున్నంత వరకు మనం ఈ పోరాటం చేస్తాం. నమస్కారం, అస్సలాం అలైకుం. మనం రాయలసీమ బిడ్డలము. మనకు ఈ ఎండ ఏమైనా చేస్తుందా? మనకు ఈ ఎండ ఏమైనా చేస్తుందా? మనకు ఈ ఎండతో కాదు, వానతో కాదు,
ఉడుములతో కాదు మన హక్కులు సాధించుకునేంత వరకు మనం ఈ పోరాటం చేస్తూనే ఉండాలా ఎదులనినే అమరావతికి తరలించుకొని పోయినాడు చంద్రబాబు నాయుడు ఇదే 2014 15 ఆగస్టు వచ్చి మా కర్నూలులోనే సుమారు 30 హామీలు కర్నూలుకి ఇచ్చినాడు ఏ ఒక్క హామీన పూర్తి చేశాడా చేశాడా కొంచెం గట్టిగా చెప్పండి చంద్రబాబు నాయుడుకి వినపడాలి ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి ఇవ్వలేదు కదా అమరావతికి తరలించుకొని పోయినాడు చంద్రబాబు నాయుడు ఇదే 2014 15 ఆగస్టు వచ్చి మా కర్నూలులోనే సుమారు 30 హామీలు కర్నూలుకి ఇచ్చినాడు ఏ ఒక్క హామీనా పూర్తి చేశాడా చేశాడా కొంచెం గట్టిగా చెప్పండి చంద్రబాబు నాయుడుకు వినపడాలి ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి ఇవ్వలేదు కదా మరి చంద్రబాబు నాయుడు నువ్వు కర్నూలుకు వచ్చి తమ్ముళ్ళు మూడు కావాలన్నా ఒకటి కావాలన్నా ఎట్టే చెప్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే లేదంటే నీ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే సభలో వచ్చి మాకు మూడు రాజధానులు వద్దు ఒకటి చెప్పగలగవా అని చెప్పి సూటిగా సవాలు విసురుతున్నా మనకు కావాల్సింది హైకోర్టు మనకు కావాల్సింది న్యాయ రాజధాని మనకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనకు కావాల్సింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మనకు కావాల్సింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరి దానికోసం మనమందరం కలిసి పోరాడదామా ఈ జేఏసీకి సహకరిస్తామా పోరాడదామా 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 జేఏసీకి మద్దతుగా నిలబడతామా జేఏసీకి మద్దతుగా నిలబడతామా మరి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి జరిగిన అన్యాయంని చూసి ప్రతి ఒక్క ప్రాంతం బాగుండాలా ప్రతి ఒక్క మనిషి ఈ ఆంధ్రప్రదేశ్ లో కలిసిమెలిసిగా ఉండాలా అన్నా తమ్ముళ్ళుగా ఉండాలా మరొక్కసారి హైదరాబాద్ విడిపోయినట్టు మరొక్కసారి అమరావతి అక్కడ మనమందరం ఇక్కడ విడిపోయే పరిస్థితి అక్కడ ఉత్తరాంధ్ర అది కాకూడదు అని చెప్పి మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో ఇచ్చి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి అనుకున్నాడు మరి ఇంత మంచి ఆలోచనకు ఇంత విరుద్ధంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుకి కర్నూలు ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని చెప్పి తెలియజేసుకుంటున్నా మరొక్కసారి తెలుగుదేశం నాయకులకు చెప్తున్నా ఇక్కడ ఉన్న మంత్రులకు మాజీ మంత్రులకు మాజీ కేంద్ర మంత్రులకు మరి ఈ గడ్డని ఈ రాయలసీమ గడ్డని వాడుకొని రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళకు అందరు కూడా చెప్తున్నా నిన్న అయితే ఒక మాజీ మంత్రి కర్నూలులో ఉంటాడాయన ఎప్పటికీ రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అని చెప్పి వాడుకున్నాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అన్నాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అన్నాడు బీజేపీలో ఉంటే చెప్తున్నాడు కానీ నువ్వు ఏమైనా తీసుకొని వచ్చినావా ఈ ప్రాంతానికి అని చెప్పి సూటిగా అడుగుతున్నాం నిన్న విజయవాడలో పోయి మన మీటింగ్ కి కన్ఫ్యూజన్ చేయడానికి డైవర్షన్ చేయడానికి ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ చేసి పెట్టాడు నువ్వు వచ్చి ఇదే స్టేజ్ పైన నిలబడి మనమందరం కలిసిమెలిసిగా ఈ ప్రాంతం కోసం ఈ గడ్డ కోసం రాబోయే తరాల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడాల్సింది పోయి నువ్వు విజయవాడలో పోయి చంద్రబాబు నాయుడుకి ఏదైతే కోరుకుంటున్నాడో అమరావతి ఏదైతే కోరుకుంటున్నాడో ఎక్కడైతే కేంద్రీకరణ కోరుకుంటున్నాడో దానికి మద్దతు ఇస్తున్నావు అంటే చంద్రబాబు నాయుడుతో సహా ఎవరైతే చంద్రబాబు నాయుడుకి సహకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా రాయలసీమ ద్రోహలో మరి ఈ పోరాటం ఇక్కడికి ఆగదు రాబోయే రోజుల్లో మనము ఈ మన హక్కుల్ని సాధించుకునే వరకు మనమందరము ఐక్యమత్యంతో కలిసిమెలిసి పోరాటం చేసుకుందామని చెప్పి తెలుసుకుంటూ మరి జేసి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన అక్క చెవులకు అన్న తమ్ముళ్లకు పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ జై కర్నూల్ జై కర్నూల్ ధన్యవాదాలు కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు అత్యంత ఆవేశపూరితంగా
పోరాటం కొనసాగిస్తామని నినదించారు. ఆ వక్తలందరికీ మనవి, దయచేసి రెండు నిమిషాలు ఉపయోగించుకొని మీరు ఉపన్యసించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు పాండ్యం శాసనసభ్యులు కాటస్వామి రాంభూపాల్ రెడ్డి గారు. వేదికకు అలంకరించిన జేఏసీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ రాయలసీమ గర్జనకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముందు కర్నూలు జిల్లా ప్రజలు మనం తెలుసుకోవాల్సింది ఒకటే, 1953లో మనకు రాజధాని రావడం జరిగింది. 56లో రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాలను ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఆనాటి నాయకులైతేనేమి మన ప్రజలందరూ కూడా ఒక త్యాగబుద్ధితో ఆ రోజు మనం రాజధాని త్యాగం చేయడం జరిగింది. కర్నూలు జిల్లా మొట్టమొదటి నుంచి కూడా త్యాగాలకు ప్రతీకగా శ్రీశైలం రిజర్వాయర్ కట్టడానికి దగ్గర దగ్గర 80,000 ఎకరాలు త్యాగం చేసిన ఘనత కర్నూలు జిల్లా ప్రజలదనేది మాత్రం మనం ఎవరూ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. నేను ఇక్కడుండే మన ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఏదైనా కూడా త్యాగం చేయడానికి కొద్దిగా అద్దు ఉంటుంది, ఏదైనా ధర్మం చేయడానికి కూడా ఖచ్చితంగా ఒక అద్దు అనేది లేకపోతే మాత్రం మనము మనంతకు మన అందరం కూడా అన్యాయమయ్యే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఎన్ని రోజులు త్యాగాలు చేస్తపోతాం, మన కర్నూలు జిల్లా మనకు అభివృద్ధి అవసరం. మనం అనురేగిన 53లో మనకు రాజధాని ఉండింటే ఈరోజు కర్నూలు జిల్లా కర్నూలు హైదరాబాద్ కంటే మించిపోయే విధంగా అభివృద్ధి చెందేది. కానీ మన దురదృష్టవశాత్తు మనం రాజధానిని కోల్పోవడం జరిగింది. కానీ మనకు మంచి అవకాశం ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మల్లయిలతో తాళ భేదాలు రాకూడదు, మల్ల విభజన కోరకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఇటువంటి విభజన కార్యక్రమాలు జరగవనే ఉద్దేశంతోనే మనకు కర్నూలు జిల్లాకు న్యాయ రాజధాని ఇవ్వడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అమరావతిలో జ్యుడిషియల్ మా లెజిస్ట్రేటివ్ క్యాపిటల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, ఈ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాలనే ఉద్దేశంతోనే, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ మనకు తెలుసు పరిణామాలు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో పెట్టిన తర్వాత దాని గురించి ఏం జరుగుతున్నది అంతా మీకు అందరికీ తెలుసు. అందుకే మన అందరికీ ఇక్కడ ఉండే రాయలసీమ వాసులు, మనం అందరం కూడా కర్నూలు వాసులం అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇంకా త్యాగాలకు మనం స్వస్తిలు చెప్దాం. మనం ఏదైతే త్యాగం చేసినామో ఆ త్యాగాన్ని ప్రతిఫలం అనుభవించే మనకు, మనము మన పిల్లలు అనుభవించడానికి మనం అందరం కూడా ఉద్యమం చేస్తే తప్ప, మన హక్కుల కోసం పోరాడితే తప్ప మన హక్కులను సాధించుకోలేని పరిస్థితి. అందుకే ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, త్యాగాలకు స్వస్తి చెప్తాం. ఖచ్చితంగా మన కోసం సాధించడానికి, మనం ఉద్యమాలు చేయడానికి ఏ దానికైనా కూడా వెనకాడని పరిస్థితి మనకందరికీ కూడా ఉండాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు న్యాయవాదులతో పాటు, విద్యార్థులతో పాటు, ఎన్జిఓస్తో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మనకు పెద్ద బ్రహ్మాండంగా ఈరోజు మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు తరలి వచ్చి మనకు ఏదైతే రాయలసీమ గర్జన పెట్టామో దానికి సంఘీభావం తెలపడానికి ఇంతమంది ప్రజలు వచ్చినందుకు మరొకసారి వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ కర్నూలు ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, కేవలం మనది ఆరంభ శూరత్వం కాకుండా కార్యాచరణ కోసం ఏమిటికైనా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మనలో కర్నూలు జిల్లా పౌరుషాన్ని నింపుకొని ఏమాత్రం కూడా మనకు పౌరుషం తగ్గలేదు, మా కోసం ఈ న్యాయ రాజధాని కోసం మా పౌరుషాన్ని మేము ఖచ్చితంగా చూపిస్తామని ఈ నల్లుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు తెలియజెప్పడానికి
మనం ఖచ్చితంగా ఉద్యమించాలని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన మనకు మొత్తం ప్రజలకందరికీ కూడా అన్ని సంఘాల ప్రజలకందరికీ కూడా మీడియా మిత్రులకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పాండ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అలనాటి 1953 నాడు కర్నూలు తొలి రాజధానిగా ఉండింది, ఇప్పుడు న్యాయ రాజధానిగా కావాలని మనమందరం బలంగా ఆకాంక్షిస్తూ సీమ గర్జన చేస్తున్నామని చక్కగా తెలియజేశారు. ఇప్పుడు మన ముందుకు విచ్చేస్తూ ఉన్నారు కోడుమూరు. ప్రస్తుత రాజకీయాలలో సంచలన కెరటం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి ఈ రాయలసీమ గర్జనకు ఇచ్చేసినటువంటి వేదిక మీద పెద్దలకు ఈరోజు వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి ఈ రాయలసీమ గర్జనకు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, జేఏసి సభ్యులకు, విద్యార్థులకు, మహిళలకు, కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాయలేలిన రతనాల సీమ మన రాయలసీమ, వర్షాలు పడితే వజ్రాలు ఎరుకునే ప్రాంతం మన రాయలసీమ. ఈరోజు ఈ రాష్ట్రంలో రాజధాని అడిగే హక్కు ఎవరికైనా ఉందా అంటే అది రాయలసీమ వాళ్ళకే. ఎందుకంటే శ్రీభాగ ఒప్పందం ప్రకారం మన రాయలసీమకు రాజధానిని ఇస్తానని చెప్పినారు. కర్నూలులో ఉండే రాజధానిని తీసుకొని పోయి హైదరాబాద్లో పెట్టినారు. మన వెనకబాటుతనాన్ని చూసి మనం నష్టపోయిన ప్రాంతం అని చెప్పి ఈరోజు మన రాయలసీమకు రాజధానిని అడిగే హక్కు ఉంది. ఈరోజు పొద్దున లేస్తున్న ప్రతి ఒక్కరు కూడా టీవీలలో పేపర్లలో చూస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులదే త్యాగమైతే శ్రీశైలం ప్రాజెక్టు కోసం 55,000 ఎకరాలు ఇచ్చినా మనది త్యాగమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికి 40 సంవత్సరాలైంది. 40 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ 98 జీవో ప్రకారం ఉద్యోగాలు కావాలని చెప్పి పోరాటాలు చేస్తున్నారే, మనవి కష్టాలు కాదా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. జీరో నెంబర్ 69 తీసుకొని వచ్చి రాయలసీమ రైతాంగం పొట్టగొట్టింది నారా చంద్రబాబు నాయుడు. జీరో నెంబర్ 120 తీసుకొని వచ్చి రాయలసీమలోని విద్యార్థుల పొట్టగొట్టింది నారా చంద్రబాబు నాయుడు. అనంతపురంలో ఎయిమ్స్ ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని అనంతపురంలో నిర్మించకుండా మంగళగిరికి తరలించి అనంతపురం జిల్లా ప్రజలను మోసం చేసింది ఇదే నారా చంద్రబాబు నాయుడు. సార్, రాయలసీమ ప్రజలతో కానీ, రాయలసీమ ప్రజాప్రతినిధులతో కానీ, రాయలసీమ మేధావులతో కానీ చర్చించకుండా ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధానిని పెట్టి రాయలసీమ ప్రజల గొంతు కోసినాడు సార్, ఇదే నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి రాయలసీమ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలా? మొన్న జరిగిన ఎన్నికల్లో 52 అసెంబ్లీ స్థానాలుంటే 49 అసెంబ్లీ స్థానాలలో ఈ చంద్రబాబు నాయుడిని ఓడగొట్టినారు. మొన్న కర్నూలుకు వచ్చి పోయిన మాట్లాడిన మాటలకి ఈసారి మిగిలిన 3 స్థానాలలో కూడా ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు ఇంత గొప్ప వేదిక నుండి ఇన్ని వేల మంది సమక్షంలో మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నా సార్. ఈ రాయలసీమ ప్రాంతం నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్, నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, దామోదరం సంజీవయ్య గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ,
చంద్రబాబు నాయుడు గారు గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్ కానీ మా రాయలసీమ ప్రజల యొక్క చివరి ఆశ చివరి నమ్మకం మీరే సార్ కాబట్టి మీరు విజయవాడను అభివృద్ధి చేయండి విజయవాడను అభివృద్ధి చేయండి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయండి కానీ వాటికి సమానంగా మా రాయలసీమలో కూడా ఒక నగరాన్ని నిర్మించండి సార్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు వీళ్ళని అడిగితే ఏరా ఏం చేస్తానారా అని అడిగితే అన్న హైదరాబాద్ లో జాబ్ చేస్తానన్న అన్న బెంగళూరులో చదువుకుంటానన్న అన్న మెడ్రాస్ లో కోర్సు చేస్తానన్న అంటున్నారు ఎన్ని ఏళ్ళైనా కూడా ఎక్కడో ఒక ప్రాంతానికి పోయి బతకాల్సిందేనా ఏదో ఒక చోటికి పోయి బతకాల్సిందేనా మనం ఒక రాజధానిని నిర్మించలేమా మనకు ఆ శక్తి లేదా మనకు ఆ తెలివి లేదా మనకు ఆ ఆలోచన లేదా మనకు ఆ వనరులు లేవా ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈరోజు ఎక్కడా లేనటువంటి వనరులు ఈరోజు రాయలసీమలో ఉన్నాయి క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను జై రాయలసీమ జై జై రాయలసీమ జై కర్నూల్ జై జై కర్నూల్ ధన్యవాదాలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అనేక నిజాల్ని మన ముందు ఉంచి ఎందుకు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలో రాయలసీమను ఎంతగా అభివృద్ధి చేయాలో చాలా చక్కని విషయాలు తెలియజేశారు ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆయనను అభినందిద్దాం యువ కిరణం రాయలసీమలో కర్నూలు జిల్లాలో చక్కని రాజకీయ నాయకుడే వెలుగొందుతున్నాడు ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ సంజీవ్ కుమార్ గారు మాట్లాడతారు రాయలసీమ ప్రజల ఉద్యమ వందనాలు కర్నూలు సోదర సోదరీ మండలకందరూ కూడా నా ఆరోగ్యాభివందనాలు ఈ తెలుగు తల్లి బిడ్డలకందరికి కూడా కన్నీటి వందనాలు లక్ష జనగల ఘోష ఈనాడు ఈ తెలుగు నేలలో ప్రతి పౌరుడు కూడా వినాలి మా బాధలు ప్రతి ఆంధ్రవాసి కూడా వినాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం ఈనాడు ఈ పోరాటం ఒక ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో కాదు ఈ పోరాటం ఒక కులానికి మతానికి మధ్యలో కాదు ఈ పోరాటం పేదవాడికి ధనుగుడికి మధ్యలో జరుగుతూ ఉంది మేము పేదల పక్షాన్ని నిలబడ్డాం జగనన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షం నిలబడ్డారు ప్రతిపక్షం వాళ్ళు ధనికుల పక్షాన్ని నిలబడ్డారు ఈ పోరాటానికి రాయలసీమ ఆక్రందన ఏంటో వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ రాయలసీమ గడిచిన సభావేదిక మీద నుంచి కూడా నేను ఇక్కడి ప్రతినిధిగా కోరుతున్నది ఒకటి మీరు చేసిన అన్యాయం ఏమిటి ఒకసారి ప్రజలకు వినిపిస్తాను 100 సంవత్సరాల నుంచి కూడా రాయలసీమ వెనుకబడిపోయింది ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి 25 సంవత్సరాల కింద శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు ఆనాడు కూడా ఇట్లానే ఉద్యమాలు చేశారు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది నాయకులు లాలుచబడినా ఆ రోజు ప్రజలు ఉద్యమం చేసి ఆ నాయకులను కూడా వంచి శ్రీబాగ్ ఒప్పందం చేసుకునే విధంగా మనకు సహకరించారు శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నది ఏమిటి మొదటగా ఇక్కడ హైకోర్టు కానీ రాజధాని కానీ ఇవ్వాలి రెండవది ఇక్కడ నీళ్లు ఇవ్వాలి మనకు 40 టీఎంసీ నీరు అలొకేషన్ అయ్యింది ఆ 40 టీఎంసీ నీళ్లలో కర్నూలుకు కనీసం అంటే 10 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి అట్లాగే ఇక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలా ఇక్కడ అసెంబ్లీ సీట్లు పెంచాలి ఇక్కడ కేవలం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రోద్యమం జరిగిన తర్వాత కుట్ర చేసి ఇక్కడి నుంచి రాజధానిని తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టారు ఈ కుట్రను మేధావులు ఎంతమంది ప్రశ్నించినా కూడా ఆ రోజు మనకు ఏమీ జరగలేదు అటు తర్వాత స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ వచ్చింది ఆ శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది మేధావుల కమిటీ అది అయ్యా మీరు అక్కడ భూములు చాలా విలువైన భూములు ఆ భూములను మీరు వేస్ట్ చేయొద్దండి ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకృతం చేయొద్దండి హైకోర్టు ఒక చోట రాజధాని ఒక చోట చెప్పి నీళ్లు ఇవ్వాలని చెప్పి విద్యా సంస్థ ఇవ్వాలని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది మరి ఇట్లా శ్రీబాగ ఒప్పందను తుంగలో దొక్కేశారు ఈ ప్రతిపక్ష నేత శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును తుంగలో దొక్కేశారు మరొకటి కొత్తగా వితండవాదం వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లా 3 రాజధానులు ఉన్నాయా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ వితండ విధానానికి నేను 3 సమాధానాలు చెప్తాను
మన భారతదేశంలో 28 రాష్ట్రాలలో 10 రాష్ట్రాలలో హైకోర్టు వేరే చోట ఉన్నది. రాజధాని ఒక చోట, హైకోర్టు ఒక చోట. కేరళ త్రివేంద్రం కొచ్చి, ఒడిశా భువనేశ్వర్ కటక్, మహారాష్ట్ర గుజరాత్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఇలాగా 10 రాష్ట్రాలలో కూడా రాజధాని ఒక చోట ఉన్నది, హైకోర్టు ఇంకో చోట ఉన్నది. అయ్యా ఇంకొకటి మనం గమనించాల్సింది, అందరు మనుషులు ఒకటే. మన తెలుగు తల్లి బిడ్డలం అందరూ సమానంగా బతకాల, కులాలకు మతాలకు అతీతంగా బతకాల. ఇది ఒక మానవత్వం పరిమళించే మనిషి మంచి మనిషిగా జగనన్న రాజకీయంగా రిస్క్ తీసుకొని మనకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి జగనన్నకు మనం అండగా నిలబడాలని చెప్పేసి ఒక్కటి ముగించే ముందు, మనకు 14 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన ప్రతిపక్ష నేతకు, 20 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన ప్రతిపక్ష పార్టీకి ఒక ప్రశ్న వేస్తున్నాను. 3 ప్రశ్నలు. నీళ్లు భూములలో మాకు అన్యాయం చేశారు, ఇదేమి న్యాయం సారు? శ్రీబాబు పొంతాని శ్రీరామకృష్ణ కమిటీ సిఫార్సును తుంగలో దొక్కారు, ఇదేమి ధర్మం బాబు? 20 సంవత్సరాలు పరిపాలన చేసి పట్టసీమ లాంటి ప్రాజెక్టును మా రాయలసీమలో ఎందుకు కట్టలేదు బాబు? ఇది అన్యాయం కాదా బాబు అని ప్రశ్నిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జేఏసీ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులకు, ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, దయచేసి మీరు ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది, ప్రతి సంవత్సరం ప్రతి కూడా మనకు అన్యాయం జరుగుతుంది రాయలసీమకు. దయచేసి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళని అడిగేది ఒకటే, ప్రతి ఇయర్ కూడా మనకు రాజధాని పోయింది. మనకు శ్రీశైలంలో కూడా వాటర్ దాదాపు 80,000 ఎకరాలు ఇస్తే కూడా మనకు తాగని నీళ్ళు ఈరోజు. కాబట్టి మీరు గమనించాల్సింది ఒకటే, అడగని అమ్మలు కూడా అన్నం పెట్టదు. కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులు ఒకటే అడుగుతున్నాం, మీకు రాజధాని కావాలన్నా పోతే ఒకటే స్ట్రెయిట్ ఆన్సర్ చెప్పండి. కాబట్టి దయచేసి ఇప్పుడు అన్యాయాన్ని ఎవడు కూడా సహించే ఓపిక లేదు, ఖచ్చితంగా కూడా మేము రాజధాని సాధించుకొని తీరుతాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు పోచా బ్రహ్మానందరెడ్డి గారికి. ఇప్పుడు రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు గారు. వికేంద్రకు మద్దతుగా కర్నూలులో జరుగుతున్న హైకోర్టు రాజధాని కోసం వచ్చేసిన ప్రేక్షక సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికన చాలా మంది పెద్దలు, అదేవిధంగా మంత్రివర్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పొలిటికల్ జేఏసీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మీడియా మిత్రులు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు. మిత్రులారా, ఏదైతే మనం పోగొట్టుకున్నామో మళ్ళీ దాని అవకాశం మనకు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందంటే మీకు అందరూ కూడా తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అద్భుతంగా 3 రథాలు ఇచ్చి, ఏదైతే వెనకబడిపోయిన రాయలసీమను మళ్ళీ రత్నాలసీమగా తేవాలంటే ఒక మంచి నగరాన్ని నిర్మించుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కర్నూలులో ఏర్పాటు చేస్తే, ద్రోహులు, రాయలసీమ ద్రోహులు, రాయలసీమ అంటే పట్టణ వాళ్ళు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పోదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో కర్నూలు రాయధానిగా నిర్ణయించబోతున్నాడు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే మనందరం కూడా ఈ యొక్క ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలంటే ప్రజా సంఘాలు రోడ్డెక్కాలా, విద్యార్థులు రోడ్డెక్కాలా, అదే మనం కోరుకుంటే అంతిమ విజయం సాధిస్తామనేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై రాయలసీమ. ధన్యవాదాలు. కేవీ రమణ గారు జేఏసీ అనంతపురం అభివృద్ధి వికేంద్రీకరణ చైర్మన్, 1 నిమిషం మాట్లాడతారు. రాయలసీమ ముద్దు బిడ్డలందరికీ కూడా నమస్కారం. అనంతపురం జేఏసీ తరఫున మీకందరికీ కూడా అభినందనం. మన ప్రాంత మన యొక్క సహనాన్ని, త్యాగాలని
ఈరోజు చేతగానిక ధనం కింద లెక్క కడతా ఉన్న ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా అయితే ఈ కర్నూలు సభ ద్వారా రాయలసీమ యొక్క పౌరుషాన్ని కూడా మనం ముందు కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అనాదిగా రాయలసీమ అన్యాయానికి గురవుతానే ఉంది మనం త్యాగాలు చేస్తానే ఉన్నాం మనకు రావాల్సినటువంటి నీళ్లు నిధులన్నీ కూడా తరలించకపోతారని మన కళ్ళ ముందరనే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారిపోతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో బతికేటువంటి పరిస్థితులు లేకుండా వలసపోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం ఈ పరిస్థితులు మారాలి ఈ మనసు ఈ పరిస్థితులు పోవాలని చెప్పి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకొచ్చి దాన్ని చట్టం చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజులందరూ అడ్డుకొని ఏం చేశారో మనం చూశాం అందుకే రీసెంట్ గా సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి ఎందుకు జరగకూడదని చెప్పి అడిగింది మీరేమన్నా ప్లానర్సా మీరేమన్నా ఇంజనీర్లా అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చినటువంటి జడ్జిలకి బుద్ధి చెప్పినటువంటి మాట మనం అంతా చూశాం ఇదే స్ఫూర్తితో మూడు ప్రాంతాలలో సమానంగా ఏకకాలంలో అభివృద్ధి జరగాలి కర్నూలు హైకోర్టు మన హక్కు అని చెప్పి నిలదీస్తూ ముందుకు సాగాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా జై హింద్ ధన్యవాదాలు లింగేశ్వర రెడ్డి ప్రైవేట్ కళాశాలల జయసి నినాదాలు ఇస్తారు జయ రాయలసీమ జయ రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో అందరితో పాటు వెనుకబడినటువంటి రాయలసీమ అభివృద్ధిని చెందాలి అంటే మనకు హక్కు ఉన్నటువంటి రాజధాని కానీ లేదా న్యాయ రాజధాని కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటుకు అనుకూలం ఇచ్చినటువంటి మన ప్రభుత్వాన్ని అభినందిస్తూ ప్రతి రాజకీయ నాయకులు కానీ విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు కానీ కర్నూలు న్యాయ రాజధాని కోసం ఖచ్చితంగా పోరాటి సాధించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై రాయలసీమ ధన్యవాదాలు శ్రీ ఆగపాటి అమర్నాథ్ రెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ చేసి ఈరోజు కర్నూలు పట్టణంలో జరుగుతున్న జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన ఈ కార్యక్రమానికి వేదికలో నుంచిన పెద్దలందరికీ సోదర సోదరీమణులకు పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆలోచన చేయండి గతంలో నిజంగా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం విభజించడం జరిగింది ఆ రోజు నిజంగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా ఒక చోటు ఉండాలనే ఆలోచనతో ఆ రోజు కర్నూలులో ఉండే రాజధాని తెచ్చి దాన్ని ఆ రోజు హైదరాబాద్కు మార్చడం జరిగింది ఆ రోజు రాయలసీమ ప్రజలంతా కూడా ఎంతో త్యాగాలు చేసి ఇక్కడ ఉండే రాజధానిని ఆ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు అమరావతి రైతులు మా భూములు త్యాగం చేశారని పదే పదే చెప్తారు ఏమయ్యా ఆ రోజు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ఈ రోజు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆ రోజు రాజధాని త్యాగం చేసింది రాయలసీమ ప్రజానీకం ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి వికేంద్రీకరణ అయితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయనే కా మంచి ఆలోచనతో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అయితేనేమి శాసనసభ శాసనమండలి రాజధాని అమరావతి అయితేనేమి అదేవిధంగా న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే ఈ రోజు రాయలసీమ ద్రోహాలు మాట్లాడుతున్నాయి ఇవన్నీ కపట ప్రేమ రాయలసీమ ప్రజలు కనబరుస్తున్నారని మాట్లాడడం జరుగుతుంది ఒకటి ఆలోచన చేయండి ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా రాయలసీమ ప్రాంతానికి ఈ రోజు కర్నూలు జిల్లాలో చేసే పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా మద్దతు కూడా ఉంది ఈ రోజు రాయలసీమలో ఉండే నాలుగు జిల్లాలే కాదు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంత వాసులు కూడా కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయడం ఇది న్యాయమైన చర్య అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఒకటి ఆలోచన చేయండి ఈ ఉద్యమం ఈ రోజు ఆరంభం మాత్రమే ఇది అంతం కాదు ఇది న్యాయ రాజధాని మనం ఈ రోజు పోరాటంతో మనం ఈ ప్రాంతంలో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలా ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజానికేం కావచ్చు రాయలసీమ వాసులంతా కూడా కర్నూలు వాసులకు ఈరోజు మద్దతుగా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు తప్పకుండా ఇక్కడ రాజధాని ఎందుకంటే గతంలో ఎంతో ముఖ్యమంత్రులు పరిపాలించారు ఈ రోజు రాయలసీమ ప్రాంతం తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అన్ని ప్రాంతాల కన్నా వెనుకబడ్డ ప్రాంతం ఇది ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవడం తప్పదు
ఎందుకంటే ఆ రోజు ఈ ప్రాంతానికి సాగునీరు ఇయ్యాల ఆలోచన చేసిన ముఖ్యమంత్రి పోతిరెడ్డి పాడు ఎర్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడం అయితేనేమి ఈ ప్రాంతంలో సాగునీరు ఇయ్యాల ఆలోచన చేసిన ముఖ్యమంత్రులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శ్రీబాలు అడంబక ప్రకారం ఇక్కడ న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనమందరం కూడా జయ శివారు చేసే ఉద్యమాలకు ప్రతి ఒక్కదానికి కూడా అండగా ఉండి కర్నూలులో న్యాయ రాజధాని మనం సాధించుకోవాలా, ఈ ప్రాంత అభివృద్ధికి, ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు ఆలోచన చేయండి, ఈ రోజు అప్పుడే మన బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. తప్పకుండా న్యాయరాజ సాధన కోసం ఈ ఉద్యమాన్ని ఉద్దృతం చేయాలని మనసారా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన జయశ్రీ వారికి ఎత్తనే మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జయ రాయలసీమ. ధన్యవాదాలు. వక్తలందరికీ మనవి, కేవలం 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కళ్యాణదుర్గం శాసనసభ్యులు మంత్రివర్యులు ఉషాశ్రీ చరణ్ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు రాయలసీమలో ఖచ్చితంగా రాజధాని ఏర్పాటు చేయాలి అని ఈ ఉద్యమానికి విచ్చేసిన లాయర్లు, టీచర్లు, స్టూడెంట్స్లు, అన్ని రంగాల ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈరోజు మీరందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ యొక్క కర్నూలు జిల్లాని శ్రీ భాగవత్ ఒప్పందం ప్రకారమే ఆ రోజున ఇచ్చిన ఉపాధం ప్రకారమే కర్నూలుని రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆ రోజు నుంచి కర్నూలు వాసులందరూ కూడా ఎదురు చూసినటువంటి ఈ యొక్క ప్రక్రియని మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రపోజ్ చేసి 3 ప్రాంతంలో కూడా సమగ్ర అభివృద్ధి జరిగితేనే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుంది అనే ఒక దిశలో ఈ యొక్క ప్రపోజల్ ని ముందు పెట్టే ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు కేవలం తన స్వప్రజల కోసం తన ఈ కర్నూలు జిల్లాలో ఇప్పటికే రాజకీయంగా మన పార్టీ బలంగా ఉంది, ఇంకా హైకోర్టు కూడా ఇక్కడికి వస్తే ఆ ప్రపోజల్ నిజంగా ఇక్కడ నెరవేరితే తనకి ఇక్కడ ఎటువంటి ఉనికి ఉండదు, తన కొడుకు కూడా రాజకీయం భవిష్యత్తు ఉండదు అని కేవలం వారి ప్రయోజనాల కోసమే మాత్రమే ఈరోజు కర్నూలుని రాజధానిగా జుడిషియల్ క్యాపిటల్ గా వద్దు అని చెప్పడం చాలా చాలా బాధకరంగా ఉంది. అదేవిధంగా ఆయన పర్యటిస్తూ మొన్న ఇక్కడికి వచ్చిన వెంటనే కర్నూలు ప్రజలందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఆయన ఇక్కడికి రాకూడదు అని వాళ్ళు కరెక్ట్ గా బుద్ధివాదం చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పసిగట్టి ప్రజల కోసం పని చేయాలి అని వీళ్ళందరూ మనమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్ర డెవలప్ అయితే, అదేవిధంగా అమరావతి డెవలప్ అయితే, అదేవిధంగా కర్నూలు డెవలప్ అయితే సమగ్రంగా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కర్నూలులో కూడా ఒక జుడిషియల్ క్యాపిటల్ మనకు వస్తే నిజంగా ఇక్కడ పరిపూర్ణంగా అభివృద్ధి జరుగుతుంది రాయలసీమలో. ఎందుకంటే ఇప్పటి కూడా అనంతపురం జిల్లా అయితే ఏమి, సత్యసాయి జిల్లా అయితే ఏమి, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది మైగ్రేషన్స్కి వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారంటే మేము బెంగళూరులో చేస్తున్నాం, హైదరాబాద్ లో చేస్తున్నామనే పరిస్థితి మన పిల్లల్లో చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జుడిషియల్ క్యాపిటల్ వస్తే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ తుంగభద్ర, అందరి కూడా దగ్గరలో ఉన్నాయి, రిసోర్సెస్ మనకి బాగున్నాయి. కాబట్టి కర్నూలులో ఖచ్చితంగా జుడిషియల్ క్యాపిటల్ వచ్చేందువల్ల పిల్లలందరికీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి కనెక్టివిటీ కూడా బాగుంటుంది. 4 లైన్ టు హైదరాబాద్, 4 లైన్ టు కర్ణాటక ఉంది కాబట్టి అభివృద్ధి పరిపూర్ణంగా కర్నూలులో జరుగుతుంది అని మేము భావిస్తున్నాను. ఇప్పటికీ పక్కన రాష్ట్ర కర్ణాటకలో చూస్తే బెంగళూరు క్యాపిటల్ గా ఉంటే కూడా వింటర్ సెషన్స్ కూడా బెళగాంలో ఒక విధానసౌధలాగా, మినీ విధానసౌధలాగా కట్టి అక్కడ కూడా లెజిస్లేటివ్ జరుపుతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక ఉదాహరణగా మనము కూడా ఇక్కడ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, జుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలుని కూడా మనం పెట్టుకుంటే ఇక్కడికి పరిపూర్ణ న్యాయం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు పసిగట్టి ఈరోజు ఈ శ్రీభాగం ఒప్పందాన్ని మరొకసారి ఆయన అమలు చేస్తూ కర్నూలుకి మళ్ళా రాయలసీమ ప్రజలందరికీ కూడా మంచి చేయాలని ఆయన మనసుంది. కాబట్టి ఈ యొక్క జేఏసీ ఏదైతే పిలిపించినారో మనము వైఎస్ఆర్సీపీ పార్టీ
పూర్తి స్థాయిలో ఈ జేఏసీ వాళ్ళకి మన మద్దతు ఇస్తూ అదే విధంగా జై రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ. ధన్యవాదాలు ఉషశ్రీ చరణ్ గారికి. ఇప్పుడు మన మధ్య డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. దయచేసి అందరు కూర్చోవాలి. అందరికీ నమస్కారాలు. వికేంద్రీకరణకు మద్దతుగా ఇవాళ కర్నూలు నగరంలో రాయలసీమ గర్జనకు విచ్చేసిన వేదికలు అలంకరించిన జేఏసీ నాయకులకు, మరి ఇతర ప్రజాప్రతినిధులకు, మరి ముందన్న రాయలసీమ బిడ్డలకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ వికేంద్రీకరణ మూడు ప్రాంతాలకు కూడా సమన్వయం చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, మరి ఏదైతే అనేక దశాబ్దాలుగా రాయలసీమ వాసులకు అన్యాయం జరుగుతుంది, మరి ఆనాడు 1937 ఆనాటి పెద్దలందరూ కూడా కూర్చొని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది, మరి ఆ ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారంగా రాయలసీమకు రాజధాని ఇవ్వాలి, లేని పక్షంలో మరి ఇక్కడ హైకోర్టు అన్న ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఒప్పందంలో ఉంది. మరి గతంలో 1937 నుంచి మూలన పడిపోయిన శ్రీబాగ్ ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చి అన్ని ప్రాంతాలకు కూడా సమన్వయం చేయాలి అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేస్తున్నారు. మరి ఇవాళ ఏదైతే న్యాయ రాజధాని కర్నూలుకి ఇవ్వాలి, మరి అదేవిధంగా పరిపాలన రాజధాని వైజాగ్ ఇవ్వాలి, మరి అదేవిధంగా చట్ట రాజధాని మరి అమరావతికి ఇవ్వాలని చెప్పి మూడు ప్రాంతాలకు కూడా సమన్వయం చేయాలని చెప్పి ఈ ఆలోచన ముందుకెళ్తుంటే, మరి ఇవాళ చూస్తున్నాం కొన్ని ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి మరి ఈ ప్రాంతంలోనే అన్యాయం జరిగిన ప్రాంతంలోనే వచ్చి మరి ఇక్కడి ప్రజలతోనే తెలుగుదేశం పార్టీ నాయకులతోనే ఒకే ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పి నినాదాలు చేయడము, మరి ఈ ప్రాంత వాసులకు చిన్న చూపు చూస్తూ మరి ఇక్కడ ప్రాంత వాసులకు అందరికీ కూడా అవహేళన చేస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మీకందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, ఇది ఉద్యమం, ఇది ఖచ్చితంగా ఇది ఉద్యమం ఆరంభమైంది ఖచ్చితంగా. మరి అందరూ కూడా కలిసికట్టుగా మరి జేఏసీకి బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జేఏసీకి మద్దతు ఇస్తూ ఖచ్చితంగా న్యాయ రాజధాని సాధించేదాని కోసం మనం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఒకటే ఒక్క విషయం చెప్తున్నాను. ఎందుకంటే మరి ఇవాళ ఏదైతే ఈ కేవలం 29 గ్రామాలు అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన 26 జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలి, మూడు ప్రాంతాలు రాయలసీమ రాయలసీమ ఉత్తరాంధ్ర మరి కోస్తాంధ్ర కూడా మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగు వేస్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా మరి ప్రభుత్వానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్క విషయం మీకందరికీ కూడా తెలియజేస్తాను. మరి ఎవరైతే ఒకే ప్రాంతం అభివృద్ధి చేయాలని ఎవరైతే పార్టీ నాయకులు చెప్తున్నారో మరి ఈ ప్రాంత వాసులు రాయలసీమ వాసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మరి ఇతర పార్టీ నాయకులు ఎవరైనా కూడా మరి మీ గడపకు వస్తే ఏం చేస్తారు? మహిళలందరూ కూడా చీపలు పట్టుకోవాలి, మరి మొగాళ్ళందరూ కూడా చెప్పలు పట్టుకొని వాళ్ళు తరిమి కొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు. వేదికను అలంకరించిన పెద్దలకు రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి అశేషంగా వచ్చిన మేధావులకు, విద్యార్థులకు, ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. రెండు మాటల్లో ముగించేస్తా, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే గుంటూరులో లేదా విజయవాడలో రాజధానిని పెట్టాలంట చంద్రబాబు నాయుడు చెప్పేది. అక్కడ రాజధానిని పెట్టి ఆ నిధులతో రాయల
అభివృద్ధి చేస్తా అంటున్నాడు. నాకు జ్వరం వస్తే గోరడ్ల మామ అనే నాకు జ్వరం వస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇంజక్షన్ ఇస్తా, మందులు ఇస్తా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గుడ్లు పెడతా, మాంసం పెడతా అంటున్నాడు. అయ్యా వచ్చినది జ్వరం నాకు, నువ్వు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇంజక్షన్ వేస్తే ఎట్లా? ఆయనకు మాంసం పెడితే, ఆయనకు చేపలు పెడితే, ఆయనకు బలాన్ని ఇస్తే నాకెట్లా జ్వరం దక్కుతుంది చంద్రబాబు నాయుడు అంటే అది అంతే అంటున్నాడు చంద్రబాబు నాయుడు. దయచేసి రాయలసీమ అంటే ఇది జైసల్మేర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉత్తర కార్తీ వరకు చూసి రైతులు ఉత్తర చూసి ఎత్తర కంపారి, వర్షాలు లేక ప్రాణప్రదమైన పశువులను కలేబరాలకు అన్ని పట్టడన్నం పెట్టే రైతు అన్నమే రామచంద్ర అని వలసలకు పోతున్నాడు, ఆత్మహత్యలు చేసుకున్నారు నీ హయాంలో. అదేవిధంగా నువ్వు శ్రీశైలం డ్యాములు 854 అడుగులు ఉండాల్సిన ఆ నీటి మట్టాన్ని 834 అంటే 24 అడుగులు తగ్గించి రాయలసీమకు రావాల్సిన బ్యాక్ వాటర్ ను రాకుండా ఈ కరువుకు ప్రధాన కారణమైన చంద్రబాబు నాయుడు. ఈ రోజు పార్టీలకు అతీతంగా రాయలసీమలోని ప్రజలంతా ఏకమై ఐకమత్యమై వికేంద్రీకరణ జరగాల్సిందే అన్న మాటను మాట్లాడుతూ అందరూ కూడా అసంఖ్యాకమైన ప్రజలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. నువ్వు ఈ ప్రాంత ప్రజలతో చేయి కలిపి రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలంటవా, లేక 23 గ్రామాలకు చెందిన నీ కమ్మల్నే అభివృద్ధి చెందాలంటవో తెలుసుకో చంద్రబాబు నాయుడు అని చెబుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం గారు మాట్లాడతారు. జై రాయలసీమ, జై జై రాయలసీమ. మనందరికీ తెలుసు దాదాపుగా 80 సంవత్సరాల నుంచి కర్నూల్ అదేవిధంగా రాయలసీమ వాసులు ఎంతో మనము నష్టపోయాము అనేది మనందరికీ తెలుసు. ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయారు, ఎన్నో రాజకీయాల పార్టీలు పోయాయి, కానీ మన రాయలసీమకి న్యాయం జరిగింది లేదు. ఇప్పుడు ఒక మగాడుగా మన జగనన్న రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేశానని ఆయన చెప్తే దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అంటే నర నరానికి విషం ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు, మా కర్నూలులో హైకోర్టు వచ్చి అభివృద్ధి చెందితే నీకి ఏమాత్రం కూడా సంతోషం లేదా అని నేను అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడికి రాయలసీమలో రక్తంలో పుట్టింటే మా రాయలసీమలో మా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేదానికి మద్దతు ఇస్తావు, లేదా నువ్వు రాయలసీమ రక్తం పుట్టినవంటే నువ్వు వ్యతిరేకిస్తావని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు ఒక్క మాట, ఒక్క ఫిలిం ఇండస్ట్రీస్కి నేను చెప్తున్నా, ఒక్క ఫిలిం చిత్రసీమకి నేను మనవి చేసుకుంటా. అయ్యా చిత్రసీమ పరిశ్రమ ద్వారా హీరోలు ఎంతో మంది ఉన్నారు, మీ అందరికీ ఒక మాట, నేను ఒక రాయలసీమ బిడ్డగా అడుగుతున్నా, మీరు ప్రతి సినిమా తీసినా కూడా కర్నూలు కర్నూలు అంటారు కదా, మీరు 1000 కోట్లు సంపాదిస్తున్నారు కదా, చిత్రసీమ పరిశ్రమలో మీరందరూ ఏకమై మా రాయలసీమలో మా కర్నూలులో హైకోర్టు తీపి మీరు డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఫిలిం వాళ్ళకి నేను అడుక్కుంటున్నా. ఈ చంద్రబాబు నాయుడు ఆయన ఒక్క దగ్గర అభివృద్ధి కావాలని అడుగుతున్నాడు కదా, ఆ చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాస వరకు పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నా, మా రాయలసీమ పేరు పెట్టుకొని మా కర్నూలు జిల్లా వాళ్ళ నుంచి డబ్బులు 1000 కోట్లతో సంపాదించుకొని
నువ్వు ఈ రోజు మా కర్నూలుకి రాజధాని వస్తే నీ చంద్రబాబుని బైకట్ చేసి మాకు మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి ఏదేమైనా కూడా మూడు రాజధానులు కర్నూలు నాయ రాజధాని వస్తేనే అది ఒక జగనన్నతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మన అందరం కూడా మరి ఇంకా వృద్ధత్వం తీసుకుని వచ్చి మన రాయలసీమలో కర్నూలు జిల్లాలో నాయకత్వం ఏర్పాటు చేసేందుకు మనందరూ పోరాడదామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీసుకుంటూ జై రాయలసీమ జై జై రాయలసీమ. ధన్యవాదాలు మంత్రివర్యులు గుమ్మనూరు జయరామ్ గారికి. ఇప్పుడు ఆంధ్ర అసెంబ్లీ టైగర్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడతారు. రాయలసీమ గర్జన సభకు వచ్చినటువంటి జేఏసీ నాయకులు సభ్యులు యువకులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతవరకు జేఏసీ నాయకులందరూ పొలిటికల్ నాయకులు ఎంతోమంది రాయలసీమ గురించి మన కష్టాల గురించి మన భవిష్యత్తు గురించి మాట్లాడటము మనం వినడం జరిగింది. అయ్యా సూటిగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక ప్రశ్న, కర్నూలులో హైకోర్టు పెట్టేదానికి నీకు ఇష్టం ఉందా లేదా? కర్నూలులో హైకోర్టు రాయలసీమలో హైకోర్టు పెట్టేదానికి మీకు ఇష్టం ఉందా లేదా? శతాబ్దాల నుంచి కరువు కాటకాలను ఎదుర్కొని మా కరువుల పరిస్థితి గురించి వినండి చంద్రబాబు నాయుడు గారు. డొక్కల కరువు, తేళ్ల కరువు, గాడిదల కరువు, ఇటువంటి కరువులన్నీ కలవరాలను కూడా పూర్తిపెట్టలేని పరిస్థితి అయ్యా ఇది రాయలసీమది. 300 సంవత్సరాల క్రితము రాయలేళ్ల కాలము భారతదేశంలోనే అప్పటి భరతఖండంలో అత్యంత సంపద కలిగిన ప్రాంతము విజయనగర సామ్రాజ్యము రాయలసీమ అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మీ దృష్టిలో ఇది రాయలసీమ, రాయలసీమ రాజుల దృష్టిలో ఇది రాయలేళ్ల సీమ, రత్నాల సీమ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇన్ని శతాబ్దాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక్క వ్యక్తి ఒక బాధ్యత గల వ్యక్తి ఒక మగాడు మన ముఖ్యమంత్రి వచ్చి రాయలసీమకు నేను హైకోర్టిస్తాను అని చెప్తే ఎందుకన్నా మీరందరూ కూడా అడ్డపడుతూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇక్కడ హైకోర్టు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే మాటలు అభివృద్ధి అంట, పరిశ్రమ అంట, రోడ్లు అంట, ఏవేవో మాట్లాడుతున్నారు, ఇవన్నీ వద్దయ్యా. సూటి ప్రశ్న, ఇక్కడ హైకోర్టు పెట్టేదానికి మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంటే చెప్పండి, ఇష్టం లేకుండా చెప్పండి అని చెప్పి ఈరోజు వేదిక నుంచి అడుగుతా ఉన్నా. అభివృద్ధి గురించి మాట్లాడితే మేము మాట్లాడొచ్చు. ఈరోజు ముఖ్యమైన హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అంద్రి నివాస్ సుధల సవంతి, గాలివారి నగర సుధల సవంతి, 6,000 కోట్ల 7,000 కోట్ల ప్రాజెక్టులు అయితే నువ్వు మొదటి విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 13 కోట్లు 17 కోట్లు కేటాయిస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 కోట్లు 4,000 కోట్లు కేటాయించిన మాట పనులు పూర్తయిన మాట నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. రోడ్డు మీద టార్ రోడ్ వేసి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కర్నూలు ఎయిర్పోర్ట్ కట్టిన మాట నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. 1972లో స్థాపించిన సిల్వర్ జూబ్లీ కాలేజీకు లెట్రిన్ బాత్రూములు కూడా లేకుండా ఉంటే 120 కోట్లు బ్రహ్మాండమైన భవనము జగన్నాథ గట్టు మీద కట్టున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. నేషనల్ లా యూనివర్సిటీ కర్నూలులో కట్టబోతున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. నేషనల్ హైవేలు నంద్యాల నుంచి జమ్మల వరకు, అదేవిధంగా చిత్తూరులో అనంతపురంలో ఎన్నో నేషనల్ హైవేలు 7,500 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చుకుంటే సిగ్గు లేకుండా 2018-19లో 250 కోట్లు మాత్రమే రహదారులకు తెచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు కర్నూలుకు వచ్చి పర్యటిస్తూ రోడ్లు లేని వాళ్ళు హైకోర్టు కట్టాలని చెప్పి ఏ విధంగా అడుగుతున్నారండి అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం మీ దగ్గర
ఎంతో కొంత మీడియా శక్తి ఉంది కదా అని చెప్పి పచ్చి అబద్ధాలను ప్రజలందరూ కూడా చేకూర్చాలని చెప్పి అనుకుంటే భావన తప్పని చెబుతూ ఉన్నా. ఈ రోజు ఎంతో ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు గాని మన ప్రభుత్వం గాని ఎంతో ఆలోచన చేసి శాశ్వతంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్క ప్రాంతము సమానంగా అభివృద్ధి చెందాల, ప్రతి ఒక్కరి ఆకాంక్ష మేరకు మరి ఇక్కడ ఒక హైకోర్టు పరిపాలన వైజాగ్ లో అదేవిధంగా అసెంబ్లీ గుంటూరులో పెట్టాలంటే మీకెందుకండి బాధ అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకెందుకు బాధ అంటే మీకు కేవలము మీకు ఎవరి మీద ప్రేమ లేదు, మీకు కృష్ణా మీద ప్రేమ లేదు, మీకు గుంటూరు మీద ప్రేమ లేదు, మీకు ఎక్కడే కానీ గోదావరి మీద ప్రేమ లేదు. మీకు ప్రేమ ఉండేదంతా 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మీరు మీ పార్టీ వాళ్ళు మీ బంధుమిత్రులు ఎవరైతే పొలము సమకూర్చుకున్నారో మీ రియల్ ఎస్టేట్ బృందానికి తప్ప ఎవరి మీద కూడా మీకు ప్రేమ లేదని చెప్పి తెలియపరుస్తూ, అయ్యా ఈరోజు ఒక గొప్ప నిర్ణయము. ఈ నిర్ణయం ఏ విధంగా వచ్చింది, 100 సంవత్సరాల క్రితము వెనుకబడిన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంలో మరి విలీనమయ్యే దానికోసము ఆ రోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో శ్రీభాగ్ ఒప్పందం మేరకు, అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రము మరి ఏర్పడిన మేరకు, అదేవిధంగా విశాలాంధ్ర ఏర్పడిన మేరకు, అదేవిధంగా 6 సూత్రాల 6.4 ఫార్ములా మేరకు, అదేవిధంగా 8 పాయింట్ల ఫార్ములా మేరకు, అదేవిధంగా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ మేరకు, అదేవిధంగా 2014 సంవత్సరం మన పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత పరిణామాల మేరకు ఈ రోజు ఆలోచన చేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కానీ శివరామకృష్ణన్ కమిటీ కానీ వీళ్ళందరి మేధావులు చెప్పిన మేరకే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు సమానమైన సమతుల్యమైన అభివృద్ధి ఉండాలంటే ఖచ్చితంగా మనకు వికేంద్రీకరణ ఉండాలి. వికేంద్రీకరణ బాలంలో ఒక హక్కు, రాయలసీమ హక్కు, కర్నూలు నగరానికి హక్కు ఇక్కడ హైకోర్టు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ జేఏసీకి ఇక్కడ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో యువకుల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తే కాకుండా మన ప్రాంతానికి సంబంధించిన గౌరవం నిలబెట్టే దానికోసము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టు సాధించే వరకు ఈ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్టు సాధించి జగన్నాథ్ మీద హైకోర్టు కట్టబోతా ఉన్నామని చెప్పి అనుమతులు పొందమేదని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొక్కసారి కూడా ఎటువైపు నుంచి కర్నూలుకు వచ్చినా 10 కిలోమీటర్ల నుంచి ఆ హైకోర్టు కనపడే విధంగా కట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి మద్దతు ఉండాలా, మీ అందరూ కూడా మీ చల్లని దీవలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. ధన్యవాదాలు. ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రసంగిస్తూ ఏకంగా జగన్నాథ గట్టుపైనే హైకోర్టు నిర్మాణం జరిగి తీరుతుంది, ఇది రాయలసీమ వాసుల సంకల్పం, ఈ కల నిజమవుతుంది అని ప్రకటించిన సాహసి మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మరోసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం సీనియర్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వేదిక మీద ఆశీర్వలైన జేఏసీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, మిత్రులందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ, మీడియా వారికి అందరికీ నమస్కారం. ప్రత్యేకించి మనం చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రం విడిపోకముందు మన రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళంతా కూడా ఒక హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు తప్ప మన రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు మనం కర్నూలులో న్యాయ రాజధాని కావాలని అడుగుతా ఉన్నాం. ఆయనేమి అమరావతిలో రాజధాని వద్దని చెప్పలేదు, అమరావతిలో కూడా రాజధాని ఉంటుంది, శాసనసభ వ్యవహారాలు చూస్తుంది,
పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ఉంటుంది, ఆ విధంగా మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయని చెప్పిన తర్వాతే మొన్న మనం చూసాం విశాఖపట్నంలో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనం సమావేశమైనట్లే వారాయి అక్కడ వారు మాకు పరిపాలనా రాజధాని కావాలని అడిగారు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం, మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాజధాని న్యాయ రాజధాని కర్నూలుకి ఇవ్వడం సబబు. గతంలో ఇది రాష్ట్ర రాజధానిగా ఉన్నది, కారణాలు ఏవైనా కానీ ఆ రోజు ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఏది కూడా అభివృద్ధి చెందకుండా ఈరోజు అనేక కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వాటిని అన్నింటినీ కూడా వారు పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు కేవలం మీరు ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, మీరు ఎట్లా రాజధాని నిర్మిస్తారు, మీ దగ్గర డబ్బులు ఎక్కడ లేని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడంటే రాయలసీమ వాసిగా ఉండి ఈ రాయలసీమలో పుట్టి అతను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక రాయలసీమ ద్రోహిగా మనం అందరూ కూడా పరిగణించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందినందువల్ల మూడు ప్రాంతాల సోదరులు సోదరిమణులు అంతా కూడా మనవారే. ఆ విధంగానే పరిపాలన రాజధాని, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల రాజధాని, అదేవిధంగా న్యాయ రాజధాని, మూడు రాజధానులు కూడా తీసుకురావాలని చెప్పి ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆ పట్టుదలకు మారు పేరుగా ఈరోజు ఈ కర్నూలులో జరిగిన ఈ గర్జన సభ చాలా గొప్పగా జరిగింది. మనమందరూ కూడా రాయలసీమ వాసులందరూ కూడా ముక్త కంఠంతో మద్దతు తెలిపారు. వేదిక మీద ఉన్న వక్తలు చాలా మంది అనేక విషయాలు మాట్లాడారు, మరి వాటి జోలికి పోకుండా నేను తప్పకుండా మీ అందరినీ కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో రాజధాని తేగలదు, ఈ ప్రభుత్వం మాత్రమే విశాఖపట్నంలో పరిపాలన రాజధాని తేగలదు, ఈ ప్రభుత్వం మాత్రమే న్యాయ అసెంబ్లీ కార్యక్రమాలకు అక్కడ అమరావతిలో రాజధానిని తేవడం జరుగుతుంది. మరి చంద్రబాబు వస్తే తప్పకుండా మళ్ళా అమరావతిలోనే రాజధాని పెట్టేదే కాకుండా అక్కడ ప్రజల మీద కూడా ఆయనకు ప్రేమ లేదు, కేవలం అక్కడ వారు వారి బంధుగణము మిత్రగణము వాళ్ళ పార్టీ నాయకులు వేల ఎకరాలు అక్కడ కొనుక్కోవడం, ఆ వేల ఎకరాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఆయన రాజధానిని అక్కడ తీసుకెళ్లి పెట్టాడు తప్ప ఇది సబబుగా ఉందా లేదా అనేది మీరందరూ కూడా నిర్ణయించాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ కూడా చేతులెత్తి సంఘీభావం తెలపాలి. జై రాయలసీమ, జై జై రాయలసీమ. కర్నూలులోనే రాజధాని వెంటనే కర్నూలులోనే న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అందరూ ఒకసారి వందన సమర్పణ చేస్తారు. జై రాయలసీమ, జై రాయలసీమ, జై జై జగనన్న, జై జగనన్న. ఈరోజు పెద్దలందరూ కూడా మనకు ఎప్పుడు 100 సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందని మన కర్నూలు రాజధాని కావాలని అందరూ మనస్ఫూర్తిగా జేఏసీ వాళ్ళు కానీ అదేవిధంగా వివిధ పార్టీ వాళ్ళు కానీ మేధావులు కానీ అందరూ కూడా సంఘీభావం తెలిపినందుకు మన కోడమూరు నియోజక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు పొలిటికల్ జేఏసీ, అలాగే నాన్ పొలిటికల్ జేఏసీ నాయకులు, నేతలు, కార్యకర్తలు, ముఖ్యంగా విద్యార్థి జేఏసీకి ఒకసారి గట్టిగా చప్పట్లు. విద్యార్థి జేఏసీ భారీగా తల్లి వచ్చారు. న్యాయవాదుల జేఏసీకి కూడా చప్పట్లు. ఉద్యోగ సంఘాలు, విద్యా సంస్థల జేఏసీ వాళ్ళందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొని